హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం చేయాచార్య అనంతకృష్ణ స్వామి గారు. నమస్కారం. స్మైల్ వస్తుందండి మీరు వస్తే మాత్రం, చాలా పాజిటివ్ వైబ్ స్మైల్. సో ఏదో తెలియని చిన్న ఎనర్జీ అయితే వస్తుంది. అనంతకృష్ణ స్వామి గారు స్టూడియోకి వచ్చారు అని అంటే థ్యాంక్ యూ సో మచ్, ఎందుకంటే చాలామంది వీడియోస్ చూసిన తర్వాత మేము ఏదైతే ఫీల్ అవుతున్నామో వాళ్ళు మాకంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నారు. అండ్ నిజంగా లక్కీ సార్, మీరు కూడా లక్కీ అని చెప్తాను నేను, ఎందుకంటే చాలామంది అంత పాజిటివ్ కామెంట్స్ పెట్టమంటే మామూలు విషయం కాదు. మనీ మోటివేషన్ ఇస్తున్నారు, అంత రకంగా మిమ్మల్ని బాగా రిసీవ్ చేసుకుంటున్నారు, అంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. మీరు ఇంకా కొత్తది ఏం చెప్తారా ఏం చెప్తారా ఏం చెప్తారా, వీడియో రిలీజ్ చేయండి, మీరు రిలీజ్ చేయండి. పొరపాటున రిపీటెడ్ వీడియో అని ఇస్తే దానికి తగ్గ కామెంట్లు కూడా కింద పెట్టేస్తున్నారు అంత బాగా తీసుకుంటున్నారు. అండ్ మనం కూడా ఒక టార్గెట్ లాగా అనుకొని మంత్లీ 100 వీడియోస్ లాగా అనుకొని స్టార్ట్ చేశాము. అది ఎక్కడి వరకు వెళ్తుంది అనేది చూడాలి. అండ్ అంత పాజిటివ్ ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తూ ఉన్నారు, మనీ మంత్ర వీడియోలో ఏం చెప్తారు? అక్కడ ఏం జరుగుతుందంటే అన్ని రకాలుగా అందరినీ సాటిస్ఫాక్షన్ చేయాలి, అన్ని రకాలుగా. ఇప్పుడు వీడియోల ద్వారా చూసేవాళ్ళు కొందరు ఉన్నారు, ఓకే, క్లాస్కి వచ్చేవాళ్ళు కొందరు ఉన్నారు, పర్సనల్ అపాయింట్మెంట్స్ కొందరు ఉన్నారు. అవును, వీళ్ళందరినీ మనం సాటిస్ఫాక్షన్ చేయాలి, అవునా కదా? అవును, నేను చెప్పాను. లక్షల్లో చూస్తున్నారు జనాలు, వేలల్లో వస్తున్నారు. వేలల్లో మనం చేయలేము క్లాస్, ఎందుకంటే అంతమందికి ఒకేసారి మనం డిస్టర్బ్ అవుతుంది పంచలేము. మళ్ళీ ఈ క్లాస్ మనం స్టార్ హోటల్లోనే పెడుతున్నాం, ఏదో కమ్యూనిటీ హాల్లో లేకపోతే ఫంక్షన్లో పెట్టడం జరగదు, ఎందుకంటే మనకు కరెక్ట్ సబ్జెక్ట్ ఇవ్వాలనుకున్నప్పుడు ఇంత సంఖ్య అని ఉన్నప్పుడే అది సరిగ్గా మైండ్కి ఎక్కుతుంది. అలా అన్నప్పుడు ఏం జరుగుతుందంటే సరిపోవట్లేదు జనాలకి, కాబట్టి ఇవన్నీ చూడాలి. దానికోసం ఏమవుతుంది, మనకు కొద్దిగా లేట్ అవుతుంది ఇక్కడ స్టూడియోలు, అందుకంటే ఏం లేదు. అన్నీ మెయింటైన్ చేయాలి, అంటే స్టూడియో వీడియో వీడియోలు చూసే వాళ్ళని మెయింటైన్ చేయాలి, వాళ్ళకి సరిపడే సబ్జెక్ట్ ఇవ్వాలి, అలాగే క్లాస్ సబ్జెక్ట్ అంతా వేరుగా ఉంటుంది వాళ్ళకి ఇవ్వాలి, మళ్ళీ నా దగ్గరికి పర్సనల్గా వచ్చే కలిసే వాళ్ళకి చెప్పాలి, ఇవన్నీ మెయింటైన్ చేయాలి. అందుకని మనకి ఇలా డిలే అవుతుంది, కొద్దిగా ఇబ్బంది ఏం లేదు. మ్యాక్సిమం మనం కవర్ చేద్దాం, మీకు ఒక కోఆపరేషన్ కూడా చాలా ఉంది. మీ సుమన్ టీవీకి మరీ మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎక్సలెంట్ సబ్జెక్ట్, ఈ సబ్జెక్ట్ని ఇప్పటిదాకా బయటికి తీసుకురాలేదు, తెలుగులో, ఇంగ్లీష్లో కానీ వేరే భాషల్లో చాలా వాటిల్లో ఉంది. వాళ్ళందరూ బాగున్నారు, మన వాళ్ళు కూడా అందరూ బాగుండాలి, ఆ స్థాయికి వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇక్కడ గమ్మత ఏం జరుగుతుందంటే మీ యొక్క ప్రతి అడుగు డబ్బు సంపద అయిపోయాయండి. మీ యొక్క ప్రతి అడుగు డబ్బు సంపద అంటే మీ ఆలోచన కానీ మీ యొక్క అడుగు కానీ ఏదైనా సరే మీరు ఏం చేస్తున్నారంటే డబ్బు సంపద తప్ప ఇంకా వేరే ఆలోచన లేకుండా దానివైపు ప్రయాణం చేయండి. ప్రత్యక్షణం గుర్తు తెచ్చుకోండి ఈ విషయాన్ని, మళ్ళీ లేకపోతే మర్చిపోతారు. కాబట్టి ప్రత్యక్షణం గుర్తు తెచ్చుకోవాలి, మీరు ఎందుకున్నారు, డబ్బు సంపద కోసం ఉన్నారు అంతే, ఇంకేమో వేరే ఆలోచనలు. ఏమీ లేని జీవితం ఎంత నిస్సారంగా ఉంటుందండి, ఒక్కసారి ఆలోచించండి. ఏమన్నా బాగుంటుందా ఒకసారి ఆలోచించండి? ఏమీ బాగుండదు, ఎందుకంటే అది భయం భయంగా ఉంటుంది. ఏమి లేని జీవితం ఎప్పుడు భయం, ఏమవుతుందో ఎలా అవుతుందో రేపు ఎలాగో ఎలా బతకాలి ఇవన్నీ ఆలోచనతుంది, భయంతోనే బతుకుతాడు వాడు. అలాంటప్పుడు ఆ జీవితాన్ని ఎవరు కోరుకుంటారు? అలాంటి ఏమీ లేని జీవితాన్ని, నిస్సారంగా ఉన్న జీవితాన్ని ఎవరైనా కోరుకుంటారు? ఎవరు కోరుకోరు. కాబట్టి మీరెందుకు కోరుకుంటారు, మీకేం అవసరం అది? కాబట్టి మీరు కూడా కోరుకోకండి. కాబట్టి 24 గంటలు మీ యొక్క ఆలోచనలో డబ్బు సంపద వైపు మాత్రమే అడుగులు వేయాలి, ఇది దృష్టిలో పెట్టుకోండి. సంపదలో ఒక పూర్ణత్వం ఉందండి, సంపద అంటే ఒక పూర్ణత్వం, పరిపూర్ణత్వం. సంపదలో ఒక పరిపూర్ణత్వం ఉంది. పాడుబడిన గుడికి ఎవడని వెళ్తాడా? పాడుబడే గుడికి ఎవడని వెళ్తాడండి? ఎవడు వెళ్ళాడు, పూజలు కూడా జరగవు అక్కడ, ఓకే. అలాగే సంపదతో కూడినటువంటి ఆలయంలో ఎంత కళ ఉంటుందండి, ఆలోచించండి. ఎంతమంది జనాలు వస్తారు, ఆ గంటలు మోగుతాయి, ఆ పూజ కార్యక్రమాలు జరుగుతాయి, ఎంత బాగుంటాయి చూడండి, మీరు ఒకసారి గమనించండి. అలా పాడుబడుకున్నాక ఎవడని వెళ్తాడు, వెళ్ళాడు అంటే ఈ యొక్క మంచి గుడిలోకి వెళ్తున్నారు, ఇంత హాయిగా హ్యాపీగా ఆ గంట నినాదాలు అవన్నీ వినిపిస్తున్నాయంటే అక్కడ సంపూర్ణత్వంతో కూడి ఉంది. అది అక్కడ ఉన్నటువంటి మూర్తి సంపూర్ణత్వంతో కూడి ఉన్నాడు. భగవంతుడికే సంపూర్ణత్వం అవసరమైనప్పుడు నీకెందుకు వద్దు? అవును, నీకెందుకు కదా. భగవంతుడికి ఇచ్చే సంపద సంపూర్ణత్వం కూడా మీరే ఇస్తున్నారు, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విగ్రహంలో 16 కళలతో ఉంటుంది అది. అవును సార్. ఆ 16 కళలతో ఉన్నప్పుడే ఆ సంపూర్ణత్వం వస్తుంది. ఏమి నిర్జీవమైనటువంటి విగ్రహానికి 16 కళలతో మీరు పూర్ణత్వాన్ని సంపాదించి ఒక అందమైనటువంటి అనుభవాన్ని తీసుకొచ్చారే ఆలయానికి, మీ జీవితానికి తీసుకురారా? ఇలాగే ఉంటారు ఎప్పటికీ? తీసుకొస్తారు. ఇలాగే ఉండడానికి ఎందుకు ఇష్టపడతారు మీరు? ఎస్, విగ్రహం కూడా 16 కళలతో విరాజిల్లుతుంది. అప్పుడే ఆ గుడికి అందరూ వస్తారు,
అనేక రకాలుగా ఆ విగ్రహం నుండి శక్తులు వెలువడి మీ కోరికలు తీరుతాయి. ఎప్పుడది సంపూర్ణమైనటువంటి సంపదతో కూడుకున్నప్పుడే అనంతమైనటువంటి అక్కడ ఆ పదార్థాలతో నింపి ఉంచిన ఆ సంపూర్ణత్వాన్ని ఆ విగ్రహంలో ఆపాదించినప్పుడే మీరు అక్కడ వెళ్ళి మొక్కినప్పుడు ఆ కోరికలు తీర్చబడతాయి. చూడండి, భగవంతుడికే సంపూర్ణత్వం అనేది మనం సిద్ధింపజేసినాం, మీకెందుకు వద్దు? కాబట్టి మీ జీవితంలో కూడా అలా రావాలి. సంపద ఒక శక్తి, ఒక ధైర్యం, బాగా గుర్తుంచుకోండి. ఇవి రెండు ఉంటే మీరు ఏదైనా సాధించవచ్చు. ఇలా సృష్టించుకోవాలి. మరి వీటిని ఎలా సృష్టించుకోవాలి? చాలా సింపుల్. మీరు పడుకునే ముందు ప్రతిరోజు రెండు రెప్పండి, సంపద విజయం డబ్బు, సంపద డబ్బు లేదా సంపద విజయం. కేవలం మీరు పడుకుని నిద్రలోకి జారే ముందు రెండు మాటలు రోజు చెప్పండి, ఒక 15 రోజులు చెప్పండి, ఎక్కువ వద్దు 15 రోజులు చెప్పండి. మీరే ఆశ్చర్యపోతారు, ఇదంతా ఎలా జరిగిందిరా అని చెప్పేసి. ఎంత ఈజీ టెక్నిక్, చాలా ఈజీ టెక్నిక్. పడుకునే ముందు జస్ట్ సంపద విజయం లేదా సంపద డబ్బు ఈ రెండు మాటలు చెప్తూ నిద్రలోకి జారిపోండి. 15 రోజులు చూడండి, ఎక్కువ వద్దు, నేను ఎక్కువ టైం పెట్టట్లేదు. ఇప్పుడు మన క్లాస్కి వచ్చి 40 రోజులు మెడిటేషన్ అవన్నీ వేరే మాటలు, అది కొద్దిగా డెప్త్ సబ్జెక్ట్. మీకు ఇంకా కూడా చేత కావట్లేదు, ఎందుకంటే రావడానికి భయం. అవును, ఎందుకంటే అంత దూరం నేను ఎందుకు పోవాలి, ఏమవుతుందో లేదో, పోతే అవుతుందా లేదా, ఆయన ఏదో చెప్తున్నాడు, ఇవన్నీ ఆయన వదిలిపెట్టాడు. పడుకునే ముందు జస్ట్ సంపద డబ్బు అని చెప్పండి, సరిపోతుంది, ఇంకేం అవసరం లేదు. 15 రోజులు చూడండి, మీ జీవితంలో మార్పు కనిపిస్తేనే నా క్లాస్కి రండి, లేకపోతే అవుతుంది రావద్దు. ఈ రెండు పదాలను ఉచ్చరిస్తూ నిద్రపోండి. తర్వాత మీ ఇన్నర్ మైండ్ ఆ విశ్వం ద్వారా మీ కళ్ళని నిజం చేస్తుంది. ఎంత చక్కగా చెప్పబడి చూడండి, ఎప్పుడైతే ఊహిస్తూ పడుకుంటున్నారో మీ ఇన్నర్ మైండ్ మీ కళ్ళని నిజం చేస్తుంది. విశ్వం ద్వారా తీసుకెళ్తుంది, అంతే మీరు పడుకున్నప్పుడు చెప్పిన అన్నీ తీసుకెళ్తుంది. మామూలుగా మాట్లాడితేనే రికార్డ్ అవుతుంది యూనివర్స్లో, ఏ మాట మాట్లాడినా. ఇక మీరు పడుకునే కళలు కంటే ఆ కళ్ళని తీసుకెళ్దా, ఎంత బాగుంటుంది చూడండి. మీ దగ్గర ధనం సంపద ఉంటే అందరూ ఆకర్షితులు అవుతారు. ఎస్, దీని అర్థం ప్రకృతి మీకు సహకరిస్తుంది. ప్రకృతికి కూడా మీరంటే చాలా ఇష్టం, అది మిమ్మల్ని ఒక ఉన్నతులుగా చూడాలనుకుంటుంది. ఈ విషయంలో మీరు ప్రకృతితో మమేకం కావడానికి ప్రయత్నించండి. ప్రకృతి మీరు వేరు కాదు, బాగా గుర్తుంచుకోండి. ప్రకృతి మీరు వేరు అనుకుంటున్నారు కాదు, ప్రకృతి మీరు, మీరే ప్రకృతి. అలా అనుసంధానం అయిపోండి. దానిపై మీకు పూర్తి హక్కు ఉంది. దేనిపై? ప్రకృతి మీద, ప్రకృతిలో ఉన్న డబ్బు సంపద మీద కూడా మీకు పూర్తి హక్కు ఉంది. దాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి చాలు, అదన్నీ ఇచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఇది నాకు అవసరమా, ఇది నాకు లేదు, ఈ దాంతో నాకేం అవసరం, ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన పక్కన పెట్టేయండి. వాటన్నిటినీ ప్రకృతిలో ఉన్న ప్రతి సంపదను మీరు అనుభవించడానికి మీకు హక్కు కలిగి ఉన్నారు. ఎందుకంటే మీరు ఇక్కడ జన్మ తీసుకున్న మరుక్షణం అవన్నీ మీకోసమే ఉన్నాయి. కాబట్టి హ్యాపీగా అనుభవించండి, బ్రహ్మాండంగా అనుభవించండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో తంత్ర ఏం చెప్తున్నారండి? ఇక్కడ పంచి అండి, మన ఇంట్లో కానీ లేకపోతే వ్యాపార స్థలంలో కానీ లేకపోతే మనకేదైనా ఒక అనీజీ ఫీలింగ్ అయినప్పుడు కానీ ఒక నెమిలి పింఛాన్ని తీసుకోండి. ఆర్థిక పరంగా మీకు అనీజీగా ఫీల్ అయినప్పుడు కానీ ఒక నెమిలి పింఛాన్ని, నెమిలి పింఛాన్ అంటే ఇంత పొడవాది కాదు, ఊరికే చిన్న ఇంత కట్ చేసిన నెమిలి పింఛాన్ని తీసుకోండి. తీసుకొని దానికి 21 రోజులు 21 డేస్ ఒక లక్ష్మీ మంత్రాన్ని జపించండి. దానికి రోజు 108 సార్లు లక్ష్మీ మంత్రాన్ని దానిపైన జపించండి. జపించిన తర్వాత దాన్ని తీసి బీరువాలో కానీ లేకపోతే మీ వ్యాపార స్థలంలో పెట్టండి. ధనాగమనం జరగడం మొదలవుతుంది. ఎలా సార్? ఎంత సింపుల్గా ఎలా చెప్తారండి? అవన్నీ ప్రకృతిలో చాలా వస్తువులు ఉన్నాయండి, చాలా వస్తువులు ఉన్నాయి. వాటికి కొన్నిటికి ధనాన్ని ఆకర్షించే శక్తి ఉంది. వాటికి ఏం చేయాలి? ధనాన్ని ఆకర్షించాలి కూడా లక్ష్మీ మంత్రం చేయాలి. కాబట్టి అది అప్పుడు ఆకర్షించడం మొదలవుతుంది. అలాగే ఇంకా చాలా రకాల వస్తువులు ఉన్నాయి. కొన్ని కొన్ని వస్తువులు కొన్ని కొన్ని మనం చేయాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ మన సబ్జెక్టు కాదు కానీ కొన్ని శత్రువులు నేను నిర్మూలన కోసం కానీ లేకపోతే మనకి కొన్ని ఏమన్నా చేతబడలే అవన్నీ చేసినవి ఉన్నాయని అంటే ఒక్కోదానికి ఒక మూలికలు వస్తువులు కేటాయించబడ్డాయి. దీని సందర్భంగా చిన్న కథ చెప్తాను నేను. ష్యూర్ సార్. విశ్వామిత్రుడు త్రిశంకు స్వర్గాన్ని సృష్టించాడు. అంటే యాజ్ ఇట్ ఈస్గా మన స్వర్గం ఎలా ఉందో అలాగే సృష్టించాడు. సృష్టికి ప్రతిష్ఠ చేశాడు. అందరు దేవతలు అన్నారు, ఓరి నాయన మళ్ళీ ఇదేంట్రా, కాబట్టి దీన్ని ఉపశమనం చేయి అని చెప్పేసి ఆయనకు బ్రహ్మర్షి పదవి ఇచ్చారు ఆయన. ఓకేనా? ఆయన అన్నాడు కదా, మరి ఇప్పుడు నేను సృష్టించిన అన్నీ వేస్ట్ అయిపోతాయి కదా, ఇప్పుడు ఉన్నాయి కదా, ఇప్పుడు వాటిని ఏం చేయాలన్నాడు. ఏం లేదు, వాటన్నిటి భూమి మీద పడే అన్నారు. సరే పడేసాడు. మరి వీటికి ఉపయోగం అయితే ఉండాలి కదా భూమి మీద వేసినప్పుడు. ఎప్పుడు మీరు చూడండి,
ఉప్పు ఉందా, సముద్రం ఉప్పు ఉందా, ఉందా? సైంధవ లవణం ఉంది. ఉప్పులో రెండు రకాలు ఉంది. ఆవాలు నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. ఓకే, ఆ పువ్వులో కూడా ఉమ్మెత్తు పువ్వులో రెండు రకాలు ఉంటాయి, తెల్ల ఎర్ర ఉమ్మెత్తు పువ్వు, నల్ల ఉమ్మెత్తు పువ్వు. ఇట్లా మీరు ఏవైనా తీసుకోండి, ప్రతిదీ రెండు రకాలుగా ఉంటుంది. బాగా గుర్తుంచుకోండి, చాలా రకాలుగా ఏవైనా రెండు రకాలు ఉంటాయి. దాంట్లో ఏం జరుగుతుందంటే, మనం మామూలుగా ఉపయోగించుకునేటి ఏమో ఆల్రెడీ ఉన్నాయి అవి. ఈ ఇంకో రకం ఏవైతే ఉన్నాయో అవి విశ్వమిత్ర సృష్టి అనమాట. అవన్నిటినీ ఆయుర్వేదాల్లో, తంత్రంలో వీటిల్లో ఉపయోగిస్తారు. అందుకోసం మనం అన్నిటి సృష్టించబడ్డాయి. కాబట్టి ప్రతి వస్తువుకి ఒక వైబ్రేషన్, దాన్ని ఎందుకు ఉపయోగించాలి, దానికి ఏ మంత్రం చేసి ఎలా ఉపయోగించుకోవాలని తంత్రంలో చాలా ఉన్నాయి. కాబట్టి నిలిమి నిమిలిపించడానికి లక్ష్మీ తంత్రాన్ని చేయండి, లక్ష్మీ మంత్రాన్ని చేయండి. ఒక 21 డేస్ చేసి మీ యొక్క బీరువా సొరుగులో కానీ, లేకపోతే మీ వ్యాపార స్థలంలో సొరుగులో పెట్టండి, డబ్బులు పెట్టే దగ్గర. ధనాన్ని ఆకర్షిస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అర్థమైందండి. ప్రతి వస్తువు చూడండి మీరు, అన్ని రెండు రెండుగా ఉంటాయి భూమి మీద. అవునవును, ఏదైనా తీసుకోండి రెండుగా ఉంటాయి, అది విశ్వమిత్ర సృష్టి అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.